ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న ఇదే కదా, భోళాశంకర్ అతను చిరంజీవి వాళ్ళ పిన్ని గారు వాళ్ళ అబ్బాయి దుర్గబాబు అని ఇలా వీళ్ళ అన్నయ్య కూడా ఉండేవాడు, వాడు అతను నాకు ఫ్రెండ్ అదే అతను హీరోగా చేశాడు. వీళ్ళెవరు సపోర్ట్ చేయలేదు, అరవింద్ చిరంజీవి వాళ్ళు సపోర్ట్ చేయలేదు. తర్వాత వీడు చిన్నవాడు, నేను మెడ్రాస్లో వెళ్ళి ఇంటి చిరంజీవి ఒక ఇల్లు కొనుక్కున్నాడు అనమాట మంజుల దగ్గర. జగపతి రాజేంద్ర ప్రసాద్ గారు ఇచ్చారు గర్ల్ ఫ్రెండ్కి, ఆయన గర్ల్ ఫ్రెండ్ అది మంజుల, క్యాన్ కీప్ హీరోయిన్ మంజుల. తర్వాత విజయ్ అతను పెళ్లి చేసుకున్నాడు మనోజ్ కుమార్ వాళ్ళు యాక్చువల్గా. దాని తర్వాత ఆ ఇల్లు ఇతను పైకి వస్తున్నప్పుడు కొనుక్కున్నాడు చిరంజీవి, దాన్ని హనీ హౌస్ అంటారు మెడ్రాస్లో. నేను దానికి దాటి వేలాచేరిలో నాకు ఫ్యాక్టరీ ఉండే బిజినెస్, 4 సినిమాల తర్వాత ఏదో పెట్టాను, అక్కడికి వెళ్తే ఉండేవాడిని. సో ఆ ఇల్లు అంటే నేను కూడా షూట్ చేశాను. సో వెళ్తూ వెళ్తూ ఆ ఇంటికి ఇన్ఛార్జ్ ఎవరంటే శంకర్ అని ఒక అబ్బాయి ఉండేవాడు అనమాట, శంకర్ వీళ్ళ బావగారు మెహర్ రమేష్ బావ, వాళ్ళ అక్క మొగుడు. పాప ఆ అమ్మాయి అక్కడికి వెళ్ళినప్పుడు అన్ను కాఫీలో ఇస్తూ ఉండేది, వాళ్ళు చూసుకునేవారు ఆ ఇల్లు. శంకర్ నాకు మంచి ఫ్రెండ్ అనమాట, నాకు సీనియర్ యాక్చువల్గా. సో అతను అప్పుడప్పుడు ఆగమంటే ఆగేవాడిని. సో దాని తర్వాత ఈడు అక్కడ కుర్రోడు, కుర్రోడు అతను మరి తర్వాత మోస్ట్ అన్లక్కీ అండ్ ఫ్లాప్ డైరెక్టర్ అతను. ఇప్పుడు అదే సార్, అందరూ భయపడుతున్నారు. భయపడక్కర్లేదు, అన్నీ అలాగే ఎందుకు ఉంటాయి, అన్ని టైంలో అలాగే ఇలాగ ఉంటాయి. చిరంజీవి కూడా 3 సంవత్సరాలు వేషాలు రంగు వేసుకోలేదు, దాని తర్వాత హిట్లర్ వచ్చింది కదా, అలాగే అలాగే అనకూడదు. కానీ అతను బ్యాడ్ లక్ ఏదో పాపం, చేసినవన్నీ మంచి ప్రాజెక్టులే, కానీ అశ్వినిదత్ ఇలాగ అయిపోవడం కారణం ఇతనే, ఇతని సినిమా చేత. ఇతనంటే ఇతను చేసిన ప్రతి సినిమా ఒక డమాల్ మరి ఎందుకో. అంచేత అటు బిగినింగే చిరంజీవి ఇచ్చుంటే ఇతను లైఫ్ అలా ఉండేది కాదు, వాళ్ళు ఇవ్వలేదు, దూరం పెట్టారు వెళ్ళి. ఓకే, మెహర్ రమేష్ గారు, మెహర్ రమేష్ వాళ్ళ తమ్ముడిని కూడా వాళ్ళ అన్నయ్యని కూడా అసలు సపోర్ట్ చేయలేదు వాళ్ళు. అప్పుడు ఇంకా పవన్ కళ్యాణ్ రాలేదు, అతను సినిమా చేసి కట్అవుట్ గిట్అవుట్లు పెట్టి అడౌట్ చేశాడు, వీళ్ళు ఎవరు సపోర్ట్ చేయలేదు. అది తెలుసు నాకు, నేను వెళ్తే వెళ్తూ వెళ్తే అక్కడ కారు ఆపివ్వండి కాబట్టి ఎప్పుడో అది నా 4 సినిమాలు తర్వాత నాది. ఓకే, నేను సినిమాలు కొన్ని 1 సంవత్సరం ఆపి చేయమని ఇళయరాజా అన్నప్పుడు ఫ్యాక్టరీ అది పెట్టాం ఫ్యాబ్రిక్, వెళ్తూ వెళ్తూ ఆగివాడు నాకు వాళ్ళు చెప్తూ ఉండేవారు అనమాట. ఈ కుర్రోడీడు బాగాను. దాని తర్వాత పాప ఇతనికి వచ్చిన సినిమాలు ఆఫర్లకు ముందు ముందే చిరంజీవి ఇచ్చుంటే ఇతను లైఫ్ బాగుండేది, యు అండర్స్టాండ్ మరి ఎందుకు ఇవ్వలేదు అంటే వాళ్ళు వాళ్ళ పాలిటిక్స్ మరి ఎలా పడ్డారో కానీ ఇవ్వలేదు. అన్నీ బయట సినిమాలు పెద్దవి వచ్చి ఆ చిరంజీవి ఏంటి నాకు అందుకంటే వచ్చినాయి అని లెవెల్ వచ్చినాయి, అవన్నీ ఫ్లాప్ అయిపోయినాయి. చిరంజీవి తాలూకా మనిషి అయి ఉన్న అని చిరంజీవి ప్రొడ్యూసర్ ఇచ్చాడు కానీ చిరంజీవి ఇవ్వలేదు, అది ఇతనికి పెద్ద మైనస్. ఫస్టే కానీ చిరంజీవితో చేసుంటే మరి చిరంజీవి చిరంజీవే కదా, టేబుల్ మీద బిజినెస్ అంటే చిరంజీవే. నాకు అప్పుడప్పుడు కోపం వచ్చి ఎలా అన్నా కూడా చిరంజీవి చిరంజీవే, అంతేనా? ఇంకా అటువంటి అప్పుడు నా గురించి కూడా నేను బ్యాట్ మాట్లాడుకోవాలి, ఎప్పుడు ఎందుకు ఇంత దోడుదోలతో మాట్లాడుతాం అంటే అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటాం ఏంటి పాలిటిక్స్ గురించి. బట్ యాజ్ ఎ స్టార్గా ఈజ్ ఎ సూపర్ స్టార్, మెగాస్టార్, బిజినెస్ టేబుల్ మీద బిజినెస్ అంత సేఫెస్ట్ యాక్టర్ ఎవరు, అతనే ఉండేవాడు. సో అటువంటిప్పుడు అతను ఇవ్వలేదు, ఇతను ఇవ్వలేదు మరి ఎందుకు, ముందు చేరా అని ఉంటారు, ముందు నేను ఇస్తే బాగోదు అని అనుకుంటారని వాళ్ళే కావాలని 2-3 సినిమా అదే 1 సినిమా చేస్తే తర్వాత ఇస్తాను ఉంటారు అనుకోకుండా 1-2-3 ఫ్లాప్ అయిపోయినాయి. ఆ ఒక్కటే ఇప్పుడు దీనికి బ్యాడ్. కానీ నాకు చూస్తుంటే చాలా అందంగా ఉన్నాడు చిరంజీవి, అవును చాలా కొత్తగా నాకు కలిగిన అభిప్రాయం సుమ, చాలా కలర్ఫుల్గా చాలా జూబ్లియంట్గా నాకు మున్నాబాయ్ ఎంబీబీఎస్ ఆ లెవెల్లో కనిపించాడు.